రామారెడ్డి జిల్లా కంది మండలంలోని జుల్కర్ గ్రామంలో పేదల నివాసాలను ధ్వంసం చేశారు అధికారులు. 5 నివాసాలను తొలగించి నివాసితులకు రోడ్డుపై ఉంచేశారు. కూలీ నాలి చేసుకుని జీవనం సాగిస్తున్న వారిపై ముందస్తు సమాచారం లేకుండా ధ్వంసం చేయడాన్ని మాదిగ మహిళా సమైక్య నేతలు తప్పుపట్టారు. ధ్వంసం చేసిన నివాసాలను తిరిగి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. కలెక్టర్ కూడా ఏం చేయలేడు. మేము వెళ్తున్నాము, రోజు దీక్షలు చేస్తున్నాము, ప్రతి కలెక్టర్ దగ్గర పెడుతున్నాము, మండల ఆఫీసులలో పెడుతున్నాము, కానీ కట్టొద్దు అనేది డిమాండ్ వాళ్ళ. ప్రభుత్వం చెప్తుంది మాకు పై నుంచి ఆర్డర్స్ లేవు, కట్టొద్దు అంతే డిమాండ్. మనం యుద్ధానికేమో సిద్ధం కావాలి అంతే. అదే చెప్పాలి, మరి ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు? మా దగ్గర ఇప్పుడు రికార్డ్స్ లేదు. ప్రతిరోజు ఇంటికాడలేదు. ఫాల్స్ ట్యాంక్ అయినప్పుడు ఎంఆర్ఓ చూసింది.